उद्योग मरी मुख्य उपाध्याय पीआरसी अमल मरी एदुर्कुंटुन्नटुवंटि कोन्नि वारिकि अनुगुणंगा लेनि अंशालनि मरि ई रोज़ु प्रभुत्वं दृष्टिकि तीसुकोच्चे प्रक्रियलो भागंगा वाळ्ळु ई रोज़ु మరి రావడం చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని పెట్టడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగులకు అనుకూలంగా ఏ విషయంలో అయినా కూడా ముందుండి ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలే అందుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, కరోనా లాంటి మహమ్మారి, మరి ఇబ్బందులు పెట్టి ఆర్థిక వనరులను పూర్తిగా మరి తగ్గించి వేసి ఆదాయం గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ పిఆర్సి మరి అమలు చేసే విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ముందుగా సంఘాలు, ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ మరి సంతోషంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత మళ్ళా వాళ్ళు కొన్ని మరి పునరాలోచించుకోవడం, తద్వారా తర్వాత కొన్ని ఇంకొక అడిషనల్గా కొన్ని మార్పులు కావాలని చెప్పడం చాలా అందరూ సర్వసాధారణ అందరూ తప్పు పట్టడం లేదు. కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళు కూడా భాగస్వామ్యులే, ఇది ఫ్యామిలీలో ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యులే కాబట్టి కుటుంబ వ్యవహారంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు వెళ్ళినప్పుడు, కొన్ని ఆలోచనల్లో మరి ఏకాభిప్రాయం రానప్పుడు దాన్ని ఏ విధంగా మరి దాన్ని సాల్వ్ చేసుకోవాలి, పరిష్కరించుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఒక మాట అంటారు, పిల్లలు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు, లేకపోతే తల్లిదండ్రులు చెప్పినటువంటివి పిల్లలకు నచ్చకపోవు, ఒకసారి నచ్చకపోవచ్చు, రెండోసారైనా మూడోసారైనా ఆలోచన చేసి అవును కరెక్ట్ మా పేరెంట్స్ మా మంచి కోసమే కదా చేసేది అనే ఒక మార్పు పిల్లల్లోకి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చర్చలకు రమ్మని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు గత 3 సంవత్సరాల్లో విద్యాశాఖలో చేసినటువంటి కార్యక్రమాలు, ప్రమోషన్లు కానివ్వండి, 2008 డిఎస్సీ పోస్టులు ఫిల్అప్ చేయడం కానివ్వండి, మరి పండిట్లకు లాంగ్వేజ్ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కానివ్వండి, మంత్లీ ప్రమోషన్స్ కానివ్వండి, వేల సంఖ్యలో ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇంకా ఈ వ్యవస్థాగత మార్పులు ఏవైతే చేపట్టున్నామో, ముఖ్యంగా ఫౌండేషన్ స్కూల్స్ ద్వారా అదనంగా వేల సంఖ్యలో స్పెషలైజ్ టీచర్స్ కావాలి, స్పెషలైజ్ టీచర్స్ తోటి 3వ తరగతి నుంచి పిల్లలకు విద్యా బోధన చెప్పించాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో, చక్కటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించి మీరు దయచేసి మరి ఈ యొక్క ఏవైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ను మరి ఈరోజు దూరం చేసుకోవడానికి ఒక్కసారి మంత్రుల మరి తోటి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీని గౌరవిస్తూ చర్చలకు రండి. ఒకటి కాకపోతే 2 సార్లు, 2 కాకపోతే 3 సార్లు చర్చించుకుందాం. మీరు చెప్పినటువంటి పాయింట్లు, మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి పాయింట్లు రెండు ఒక ఏకాభిప్రాయానికి వచ్చే వరకు ఈ యొక్క ప్రక్రియను మనం వాడుకొని తద్వారా ఎవరికి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఒక్కళ్ళమే కాదు కదా ఎవరో వ్యవస్థలు ఉండేది సమాజంలో 5 కోట్ల మంది ప్రజలకు, మరి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా తద్వారా ప్రభుత్వం మళ్ళా మరి ఏదైనా ఆలోచన చేయకుండా, మరి ఇది ప్రభుత్వ బాధ్యత కదా, అందరినీ సంతోషపెట్టాల్సినటువంటి బాధ్యత కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు మరి ఉద్యోగ సంఘాలు మరి గుర్తించాలని చెప్పి నేను భావిస్తాను. చీకటి జీవో లేదబ్బా, పగలే ఇచ్చింది అది, అది అందరి సమక్షంలో ఇచ్చినవి కదా, వాళ్ళు ఒప్పుకున్నవి కదబ్బా, రండి. ఇప్పుడు ఆ జీవోలు ఇచ్చినారు, 62 ఇయర్స్ ఏజ్ ఎన్హాన్స్మెంట్ జరగడం జరిగింది, అవన్నీ వాళ్ళ సమక్షంలో జరిగినవి కదా, బయట జరిగినవి కాదు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాని మీద వెనకపోతున్నప్పుడు కూర్చుందాం ఎందుకు, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, బేస్ లైన్ ఒకటే పట్టుకుంటే కాదు కదా, ఒకటే పట్టుకుని జెండా కర్రలాగా ఊపుతా ఉంటే కాదు కదా. అవును, హెచ్ఆర్ఏ ఇప్పుడు అలవెన్సెస్ అన్నీ ఎక్కడో కొత్తగా సృష్టించింది కాదు కదా, ఆ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8% 16% 24% అవన్నీ కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి స్లాబ్స్ కాబట్టి తద్వారా ఈరోజు ఎక్కువ మంది లబ్ధి పొందలేరు అది ఇదని అంటా ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచించేద్దాం, చర్చిద్దాం. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు ఆల్ ది టీచర్స్ అసోసియేషన్ ఒక్కసారి పునరాలోచించుకోండి,
మంచిగా జరుగుతున్నటువంటి విద్యా సంవత్సరాన్ని మరి ఈరోజు ఎంతో జాగ్రత్తగా పట్టుకొస్తున్నటువంటి విద్యా సంవత్సరాన్ని డిస్టర్బ్ కానికుండా కాపాడే బాధ్యత మీ చేతిలో ఉంది కాబట్టి ఆలోచించండి. ఎన్నో లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడింది కాబట్టి ప్లీజ్ కమ్ ఫర్ నెగోషియేటింగ్ టేబుల్ అండ్ ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ అండ్ దెన్ లెట్ అస్ రిజాల్వ్ దీస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అమికబ్లీ మచ్ టు యువర్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ.